హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లో శ్రీ లక్ష్మీ పూజ ఇలా చేస్తే మీకు ధనానికి ఎప్పుడు కొదవ ఉండదు. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా ఒక మంచి రోజు, అంటే ముఖ్యంగా నవమి, దశమి, ఏకాదశి ఇటువంటి తిథుల్లో మంచి రోజు చూసుకొని రాత్రి 10 గంటల తర్వాత మీ ఇంట్లో ఉండే ఒక బల్లపైన ఒక కలశాన్ని ఉంచాలి. ఈ కలశంపై కుంకుమ పువ్వుతో ఒక స్వస్తిక్ గుర్తును చిత్రించాలి. ఆ కలశంలో నీరును నింపాలి. ఆ నీటిలో గరిక, అక్షింతలు, 1 రూపాయి నాణం వేయాలి. తర్వాత చిన్న పళ్ళెంలో బియ్యం పోసి ఆ కలశంపై ఉంచాలి. దానిపై ఒక స్ఫటిక శ్రీయంత్రం స్థాపించాలి. ఆ కలశం దగ్గర 4 ముఖాల దీపం వెలిగించి అక్షింతలు, కుంకుమతో పూజించాలి. అనంతరం శ్రీ లక్ష్మీదేవిని 10 నిమిషాలు ధ్యానించాలి. ఆ గృహంలో ధన సంబంధ సమస్యలు తొలగి ఆర్థిక వృద్ధి కొనసాగుతుంది. అంతేకాకుండా అవకాశం దొరికినప్పుడల్లా పేదలకు 5 రూపాయల అన్నం పెట్టే దగ్గర మీ చేతనైనంత సహాయం చేయండి. వికలాంగులు, వీధులు ఊడ్చేవారు కనబడితే వారికి కొంత డబ్బులు ఇవ్వండి. దీనివల్ల కుటుంబంలో సుఖ సమృద్ధి. ప్రతి శుక్రవారం శ్రీ సూక్త పారాయణం, అది రానివారు శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవండి. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ప్రయత్నించండి. ప్రయత్నించడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మి మీకు ఎప్పుడూ కూడా మీ చెంతనే ఉంటుంది, మీ ధనానికైతే కొదవ ఉండదు. ప్రయత్నించి చూడడంలో తప్పులేదు. కాబట్టి ధనానికి ఇబ్బందులు ఉన్నవారు ఈ పని చేయండి. ఇది ఏది మూఢనమ్మకం అయితే కాదు, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఇది ఒకరోజు కాదు, ఇలా మీరు 21 రోజు చేసి చూడండి, తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. అలాగే మీ చేతనేంతలో సేవ కూడా చేయండి ఇతరులకు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.